మీకు థాంక్స్ ఎలా చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు కదా. ఏ విధంగా చెప్తే మీకు థాంక్స్ అనేది సరిపోద్దో నేను మాత్రం అంచనా చేయలేకపోతున్నాను భయ్య. అందరూ మంచుకోండి. డైలీ వీడియో 94 టైం గా చూసుకుంటే ఎగ్జాక్ట్ గా 159 అవుతుంది. డేట్ గా చూసుకుంటే 27/5/2022. ఈ రోజు వర్క్ అంటే ఏం జరగలేదు భయ్య. ఉదయం నుంచి వర్క్ అయితే ఏం జరగలేదు. అయితే మాత్రం ఇందాక చెప్పినట్టు కదంటే మీకు థాంక్స్ అనేది ఏ విధంగా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. అసలు థాంక్స్ ఎందుకు చెప్తుందా మీకు తెలియాలి కదా భయ్య. మనం డైలీ వీడియో 93లో ఏంటంటే ఒక ఫ్యాషన్ ప్లస్ కి నెంబర్ ప్లేట్ స్టిక్కరింగ్ చేపిస్తున్నాం అని చెప్పేసి అయితే చెప్పాం. స్టిక్కరింగ్ అని మీకు చూపించాను బండికి బండ్లో ఉన్న నెంబర్ ప్లేట్కి. అదేవిధంగా మనం ఏపించిన నెంబర్ ప్లేట్ కదంటే ఒక సింగిల్ లెటర్ అనేది చేంజ్ అయింది. మనం 8 వేయాల్సింది 7 వేయించాం. హ్యాండ్ రైటింగ్లో కొద్దిగా తప్పు రావడంతో స్టిక్కరింగ్ అందులో తప్పు పడింది. నేను అందులో ఆల్మోస్ట్ ఏంటంటే స్క్రీన్ మీద కానీ సారీ అని యాడ్ చేశాను. ఎందుకంటే ఆ లెటర్స్ అనేది నేను ఎడిటింగ్లో చూస్తున్నాను కాబట్టి ఇక్కడ చూసుకోలేదు నేను బండికి ఏ నెంబర్ ఉందో ఇక్కడ నెంబర్ ప్లేట్ ఏ నెంబర్ ఉందో చూసుకోలేదు. అది యాక్చువల్గా ఏంటంటే స్టిక్కరింగ్ అందులో పొరపాటు అయితే జరిగింది. అయితే మాత్రం మీరు ఆ పాయింట్ కానీ గెస్ చేసి మీరు కామెంట్ చేశారు చూసారా. అందుకే భయ్య మీకు థ్యాంక్స్ అలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు భయ్య. ఎందుకంటే నేను ఫస్ట్ ఒక రెండు కామెంట్స్ అయితే చూశాను. ఒకటి శివకుమారు, మరొకటి ఏంటంటే సాయి ఎవరో చూశాను. అయితే వీళ్ళ పేర్లు కానీ చెప్తే ఏంటంటే మిగతా వాళ్ళ పేర్లు అన్నీ చెప్పాలి భయ్య. అన్నీ చెప్పేదంటే ఈ దీని గురించి కామెంట్ చేసి ప్రతి ఒక్క బిట్టు స్టెప్ బై స్టెప్ మీరు చూస్తున్నారు, ఒక్క స్కిప్ చేయకుండా చూస్తున్నారంటే మీకు ఏ రేంజ్లో థ్యాంక్స్ కావాలో ఆ రేంజ్లో చెప్పేస్తాను భయ్య. నేను ఏంటి భయ్య నాకే అర్థం కాలేదు భయ్య. ఆ సింగిల్ లెటర్ అనేది నేను అంతమంది కామెంట్ చేస్తారని కానీ అంత అబ్జర్వేషన్ చేస్తారు కానీ అనుకోలేదు భయ్య. మీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలి నాకైతే ఏం అర్థం కాలేదు భయ్య. భయ్య మీరు ఏ రూపంలో అనుకున్న ఆ రూపంలో థ్యాంక్స్ భయ్య. మన ఛానల్ అనేది మీరు ఈ విధంగా సపోర్ట్ చేస్తానంటే మీకు పేరు పేరున రుణపడి ఉంటాను భయ్య మీ అందరికీ. ఓకేనా? మీరు కామెంట్ చేశారు కదా నెంబర్ ప్లేట్లో సింగిల్ లెటర్ తప్పు వచ్చిందని చెప్పేసి మీ అందరికీ భయ్య. మీ పేర్లు చెప్పకపోవచ్చు కానీ మీరైతే ఎక్కడ ఉన్నారు భయ్య. అంతే భయ్య. ఆ ఒక్క సింగిల్ లెటర్ కానీ మీరు స్కిప్ చేయకుండా చూసారంటే ఆల్మోస్ట్ మీరు మన ఛానల్లో ప్రతి వీడియో ప్రతి బిట్టు మీరు ఫాలో అవుతున్నారని చెప్పేసి నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా అంతమించి ఇంకా ఎక్కువ పొగిడినా సరే టూ మచ్ అనిపిస్తుంది. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ భయ్య. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తుండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ కామెంట్స్ చూడగానే నేను ఆ కామెంట్స్ సింగిల్ లెటరు ఎగిరిపోయిందని నేను బాధపడలేదు. బా మన ఛానల్లో వీడియో అనేది ఇంత ఫాలో అవుతున్నారని చెప్పేసి చాలా అంటే చాలా హ్యాపీ. ఫస్ట్ టైం నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను భయ్య. కామెంట్ చేసిన వాళ్ళు అయితే బా మన యాక్చువల్గా ఏంటంటే ఒక రాంగ్ స్టెప్ అనేది వ్యతిరేకించి చెప్తే ఏంటంటే బా ఎందుకు కామెంట్ చేస్తాను బాధపడదు. ఈ విషయంలో మీరు ఒక నెంబర్ సింగిల్ లెటర్ తప్పు వచ్చింది అనగానే నేను బాధపడడం మానేశాను. మంది ప్రతి వీడియో మొత్తం ఫాలో అయ్యారు అని చెప్పేసి అయితే నేను హ్యాపీగా పోలుతున్నాను. మీకైతే థ్యాంక్స్ భయ్య. ఇంకా అందుమించి అయితే నేను ఎక్కువ చెప్పను. మీకైతే రుణపడి ఉంటాను. ఓకేనా? మీ అందరికీ పేరు పేరున అందరికీ ఓకేనా. మన వీడియో చూసే వాళ్ళందరికీ నేను కామెంట్ చేసాను అందరికీ. 93 వీడియో చూసాను అందరికీ థ్యాంక్స్ భయ్య. ఎందుకంటే దాంట్లో ఫ్యాషన్ ప్లస్లో నిన్న కానీ అదే ఇంకోటి కానీ రాంగ్ స్టెప్ చెప్పాను. అది ఫ్యాషన్ ప్లస్ ఫ్యాషన్ ప్లస్ అనేది 92లో అదే చెప్పాను, 93లో అదే చెప్పాను. యాక్చువల్గా ఫ్యాషన్ ప్రో ఏంటంటే వాయిస్ చెప్పాడు ఏంటంటే అలా చిన్న చిన్న మిస్టేక్ జరుగుతుంది. మీరు అర్థం చేసుకుంటారు నేను ఆశిస్తున్నాను. ఇంకా టోటల్గా చూసుకుంటే ఈరోజు వర్క్ అయితే ఏం లేదు భయ్య. ఏదైతే మనకు నెంబర్ ప్లేట్ అనేది సింగిల్ లెటర్ తప్పు వచ్చింది, ఆ సింగిల్ లెటర్ కోసంగా స్టిక్కరింగ్ అడిగి స్టిక్కరింగ్ అట్లయితే స్టిక్కరింగ్ అది వేయించాను. అబ్బాయి ఏంటంటే అది 7 8 అనేది అర్థం కలదండి అబ్బాయికి. సరే నాకు ఫోన్ చేస్తే నాకు ఫోన్ కలవలేదు అంట, అందుకే అని చెప్పేసి సరే 7 ఉండొచ్చు అని చెప్పి 7 అయితే వేసాడు. అది యాక్చువల్గా 8 అయింది. ఆ లెటర్ అయితే మార్పిచ్చేసి మనం అయితే చేంజ్ చేయించాం. అదేవిధంగా ఫ్యాషన్ ప్లస్ మీద ఒక డిజిటల్ మీటర్ అయితే వీడియో ఉండింది. నిన్న చాలామంది అయితే అన్న ఫ్యాషన్ ప్లస్కి డిజిటల్ మీటర్ అనేది ఎంత అవుద్ది, అదే ఫ్యాషన్ ప్రోకు భయ మరి మళ్ళీ ఫ్యాషన్ ప్లస్ అని వచ్చేసింది. ఫ్యాషన్ ప్లస్ డిజిటల్ మీటర్ కానీ చూసుకుంటే కొత్తది వచ్చేసి 3,300 ఉంది భయ. మనకి రిపేరింగ్ అని చూసుకుంటే 1,000 రూపీస్ 800 అలా పడుద్ది. ఈ బండికి వచ్చేసి 1,350 రూపీస్ అయితే పడింది. ఓకేనా? 1,350 రూపాయలు పడింది. ఎందుకంటే ట్రిప్ రీడింగ్ బటన్ కింద లోపల డ్యామేజ్ అయింది, వాటర్ డ్యామేజ్ అయింది. ఆ బటన్ చేంజ్ చేయించాను, పైన ఉన్న మీటర్ కేసు చేంజ్ చేయించాను, లోపల అనేది డిస్ప్లే కానీ వేయించాను. ఆల్మోస్ట్ బండి అయితే ఎవ్రీథింగ్ ఓకే. ఈ బండికి మొత్తం టోటల్ బిల్లు కానీ చూసుకుంటే రచ్చ రంబోలైంది భయ్య. 18,400 రూపాయలు బిల్లు అయితే అయింది. బిల్లు కానీ వేసాను, కస్టమర్కి బండి కానీ రెడీగా అయితే ఉంది. ఓన్లీ స్పేర్ పార్ట్స్ వరకే 11,000 అయింది. ఎందుకంటే మనకి సెల్ఫ్ మోటార్ అనేది కొత్తది పడింది అనుకోకుండా. అదేవిధంగా డిజిటల్ మీటర్ అనేది రిపేర్ ఉంది. ఇక్కడైతే 3,000 రూపీస్ అనుకోకుండా ఎక్స్పెక్ట్ ఎక్కువ అయిపోయింది. ఓకే, మనం అనుకుంది 15,000 ఎస్టిమేషన్ అనుకుంది, కొద్ది 18,000 దాకా వెళ్ళిపోయింది. వెళ్ళడానికి కారణం ఏంటంటే డిజిటల్ మీటర్ సెల్ఫ్ మోటార్ అనేది ఎగస్టబడింది కాబట్టి ఆడు కొద్దిగా కస్టమర్ అయితే ఎక్కడ ఆగబాబు అని చెప్పాడు. ఒక రేంజ్లో ఒక మరీ హై రేంజ్లో కాకుండా నార్మల్ బొమ్మను కాబట్టి అడగలిపోయాను. బండి అయితే బాగుంది. బండికి అయితే 2 టైర్లు చేంజ్ చేయించుకోవాలి, బాగా హార్డ్ అయిపోయింది బండి. అవి అయితే చేంజ్ చేసుకుంటే బండి బాగుంటుంది. ఆల్మోస్ట్ అయితే ఎవ్రీథింగ్ అయితే ఓకే, ఫ్యాషన్ ప్లస్ నో ప్రాబ్లం. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఏదైతే ఎపిసోడ్ వేయకుండా ఎపిసోడ్ వేయకలో ఈ రోజు అయితే వర్క్ స్టార్ట్ చేసేసాను చెప్పాను. అసలు ఎలాగైతే అసలు వర్కే చెయ్యే పెట్టలేదు భయ. ఎందుకంటే ఎపిసోడ్కి కండింగ్ రాడ్ అనేది చేంజ్ అయిపోయిందంట. ఆ కండింగ్ రాడ్ సెట్ కాలేదు. మళ్ళీ వచ్చి మళ్ళీ ఏరే కండింగ్ రాడ్ అయితే ఈ రోజు ఉదయం పోయి అది ఇచ్చొచ్చాను, ఈరోజు సాయంకాలం అది ఇస్తాను అని చెప్పాడు. ఈరోజు మధ్యాహ్నం వీలుంటే ఎపిసోడ్ సామాన్ అనేది క్లీన్ చేస్తాను. అందులో ఏంటంటే
క్లీన్ చేసే ఓపిక గా లేదు భయ్య. ఎందుకంటే దాని నుంచి రావగానే ఏందంటే కొద్దిగా బాడీ అనేది అన్కంఫర్ట్ గా ఉంటుంది. టోటల్ గా తెలియదు భయ్య, మనకి డైలీ వీడియో 94 మీకు ఇంకా మధ్యాహ్నం నుంచి కానీ వస్తాయి. ఏంటంటే ఎపిసోడ్ అనేది సామాన్ క్లీన్ చేస్తే చేయొచ్చు, లేకపోతే ఆ ప్యాకింగ్ లో ఏమైనా కదా ఏదో క్లీన్ చేసుకుని లేతులేంచి హెడ్ అండ్ బోర్ రెడీ అయిపోయింది క్రాంక్ అది సాయంకాలం ఇస్తాను చెప్పాడు. హెడ్ బోర్ అయితే తీసుకొచ్చి ఒకసారి వాటర్ వాష్ చేపించేస్తాం అనుకో, ఇంజిన్ కేసులు ఇవన్నీ వాటర్ వాష్ పోవాలి కదా, కిరోసిన్ వేసి వాటర్ వాష్ చేపిస్తే నీట్గా ఉంటుంది. వాటర్ వాష్ అనేది చేపిస్తాను ఈరోజుకి, ఓకేనా? చేపించి వీలదో సామాన్యంగా క్లీన్ చేస్తాను, ఓపిక ఉండాలి ఆ టైంలో, ఓపిక వస్తే చేపిస్తాను. ఇంకా టోటల్గా అయితే భయ్య మీకైతే ట్యాంక్స్ భయ్య, ఓకేనా? పదే పదే చెప్తున్నాం ఎక్కువ, ప్రతి ఒక్కరికి కామెంట్ చేసిన వాళ్ళు, ప్రతి ఒక్కరు మనకి లైక్ చేసేవాళ్ళకి, కామెంట్ చేసేవాళ్ళకి, అదేవిధంగా నేను 93 వీడియోలో కామెంట్ చేసిన వాళ్ళకి, మన ఛానల్లో వీడియో ప్రతి వీడియో ఫాలో అయ్యే వాళ్ళకి, మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ భయ్య. మీ పేర్లు అయితే నాకు తెలియదు కాబట్టి మీ పేరు మీరే చెప్పుకోండి, నేను చెప్తున్నాను అనుకోండి. మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్. అతి ముఖ్యంగా నిన్న చెప్పారు చూసారు ఒక సింగిల్ లెటర్ రాగానే చెప్పి వాళ్ళకైతే మీకు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలి నాకు అర్థం కాలేదు భయ్య, అందుకని భయ్య ఇన్నిసార్లు అయితే మీకు చెప్తున్నాను. ఓకే, మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి, కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ స్పీడ్ అండ్ ఎన్సర్ చేసి మా ఛానల్ అయితే గట్టిగా సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.